ప్రస్తుతం నా ఫీలింగ్ ఎలా ఉంది అంటే, చిన్నప్పుడు స్కూల్లో చదువుకుని సైలెన్స్, మీ ఇద్దరి తర్వాత మాట్లాడుకోవచ్చు, యాస్కల్ చాలు అక్కడ, చెప్పారు మీరు విన్నాం, మేము చెప్పేది కూడా మీరు వినాలి. ఈ వయసులో దివి వాడిని చూడడానికి వచ్చాడు ఊరికే, సర్దాగన్నాను బాబాయ్ సైలెన్స్. ఇప్పుడు ఎలా నవ్వుకుంటున్నారు, ఇలాగే ఉండేదండి. మేము పెళ్లి పుస్తకాలు చేసినా ఎదురుండి మూడు పక్కన పెడ ఎప్పుడైనా ఈయన ఉంటే అంతే సంగతులు. అబ్బా నేను చాలా హ్యాపీ అని చెప్పే విషయం కాదు, మా మనసులకి తెలుసు, మా ముఖాలు చూస్తే తెలుసు. ఒక్కొక్క ముఖం చూస్తే బాబు మోహన్ చూడండి, అంత అంత బ్రైట్గా కనబడుతున్నాడు. బాబు మొహం ఫేస్లో ఫేస్ పెట్టి 62 టేకులు తిన్నాను నేను. ఏంటి అనంటే, అన్నా నా ఫేస్ చూసావా, ఈ ఫేస్ చూసావా అని అంతకుముందే జోకేశాడు. జోకేసి కరెక్ట్గా ఫేస్లో చూడాలి నేను. డైరెక్టర్ ఎవరండి? మా మాంగన్ దాసనారాయణ రావు. ఏంటి, నన్ను అసలు ఆయన గట్టిగా తిన్న లైఫ్లో లేదు, ఏమన్నా మీకు గుర్తుంది కదా, నన్ను తిట్టాడు ఆయన. అలాంటిది ఐ ప్రసాద్ అంటే ఏంటి, నేను చాలా సీరియస్ అయిపోతాను. ఆయన తిట్టాడు, అయినా నవ్వాం. మళ్ళీ ఆఖరికి ఎస్పీ వెంకన్న బాబు అని నా డేట్లు చూసేవాడు, ఫోన్ చేసి అతనితో తిట్టించాడు. ఏయ్ అల్లుడు ఏంటి పిచ్చి పట్టినట్టుంది, ఆ బాబుమోహన్ గారి దగ్గరికి వెళ్తున్నాడు నవ్వుతున్నాడు, ఏంటయ్యా 60 అప్పటికి 48 టేకులు అయినాయి అయినా నవ్వుతున్నాడు అన్నాడు. నవ్వితే మంచిదే కదండి అన్నాడు ఆయన, నవ్వితే మంచిదేనాయా, ఎప్పటికో అవుతున్నాక ఆ షాట్ అన్నాడు. బ్రేక్ చెప్పండి అన్నాడు. 11:30 బ్రేక్, మధ్యాహ్నం భోంచేసి వచ్చి ఈ కబుర్లు మీకు జీవితంలో ఎవడు చెప్పడు, మధ్యాహ్నం భోంచేసి వచ్చి మళ్ళీ నవ్వాం. లిటరల్గా ఆ షాట్ తీసేసి సాయంకాలం ఎప్పుడో చేసాం మళ్ళీ, నాకు గుర్తుండి. ఇది అంటే ఎందుకు చెప్పొచ్చాను అని అంటే, ఇలా అలాంటి అద్భుతమైన మా అత్త వై విజయ్ గారు గాడిద గుడ్డు, ఏమే అమ్మా, అమ్మ అంటే బాగా ఇలాగే ఉంటాం మేము ఇప్పుడు, ఏమే నేను అలుగుతానా అది అలుగుద్దా, చూపించకుందా నీకు, అంటే మీ ఇద్దరికి మీ అమ్మో రాజకీయం అండి, వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు మధ్యలో ఎవడన్నా వెళ్ళాడో సత్యమే, ఎవరలే ఉండు నీ గురించి, ఏంది మే ఉండు మే ఏంది ఇవి ఒరిజినల్ అండి, అంటే మా ఆవిడ వాళ్ళ భాష అండి, అందుకని నాకు అలా మాట్లాడటం ఇష్టం. రాయలసీమలే ఈ గమ్మత్తు ఎట్లా ఉండేది అని అంటే, అసలు ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక ఫ్యామిలీ. ఫ్యామిలీ అని అంటే ఏమండి, అన్ని సినిమాలు చేశారు కదా, అన్ని సినిమాల్లో ఫ్యామిలీ లాగా ఎలా ఉంటారని ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియంది ఏంటయ్యా అంటే, మాకు మనిషికి ఒక బస్సు ఇచ్చే, బస్సు ఇవ్వకపోతే లెవెల్ తగ్గినట్టుప్పుడు మాకు అందులో నాబోటాడికి ఫుల్ బస్సు ఇస్తున్నారు పైగా, అంటే ఆ బస్సులో నిట్టుపడేటువంటి అటు ఇటు తిరగచ్చు కూడా. కానీ నేను దాన్ని ఏం పిలుస్తానంటే ఫస్ట్ క్లాస్ జైలు నా దృష్టిలో. ఎందుకంటే ఒక చెట్టు కింద, ఎక్కడ అవుట్డోర్ అయితే అక్కడ, నా బతుకంతా అవుట్డోరే కదా, చెట్టు కింద, చెట్టు కింద అందరం కూడా వరుసనే కూర్చుని వీలైతే నాకు నాకు అలిగినా కోపం ఉన్నా ఏం చేసినా కూడా అందరికీ పెట్టడం అలవాటు నాకు, అంటే కలిపి పెట్టడం అలవాటు. సో అందరికీ కలిపి పెట్టడం తిన్నారు కదా, ఇది మొన్న కూడా తిన్నారు, F2 కూడా తిన్నామండి, మొన్న బ్యాంకాక్లో కూడా తిన్నాము, అందరం తిన్నాం. అంటే ఎక్కడున్నా తింటామనేది అది మన క్యారెక్టర్. ఇవాళ అద్భుతమైన 2-3 విషయాలు మీరు మిస్ అయ్యి చెప్పాల్సింది, అంటే నాకు తెలిసిన చెప్పాలి, అదే మెయిన్, ఓన్లీ మా ఇద్దరికే తెలిసిన విషయాలు. మా ఇద్దరికి తెలిసిన విషయాలు నవ్వడం ఎందుకు, గది సరే మంచి గురుగారు చెప్తాను కదా, మంచి చెప్తానని చెప్తాను. ఈ చాలా ఎదురు ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు, ఎదురుడి 3 పక్కన పెళ్ళం, ఈ రెండింటికి లింక్ ఏంటంటే, నేను ఒక ఫైన్ డే వేలంగి నరసింహారావు పిలిచి, ఏమంటే ఆచండ గోపినాథ్ అని ఒక చిన్నప్పుడు ఫ్రెండ్ అని దొంగనాగుడు, వీడు వీళ్ళు సినిమా తీస్తారంటున్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ 3 ఫ్రెండ్స్ మంచి అద్భుతంగా 3 కలిసి తీస్తానన్నారు. నేనేమో సంవత్సరానికి అదృష్టమో ఏంటో నాకు తెలియదు కానీ 14 నుంచి 16 సినిమాలు చేస్తున్న హీరోగా, నేను ఎప్పుడు తింటున్నానో ఎప్పుడు పడుకుంటున్నానో కూడా నాకు తెలియదండి, దయచేసి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని చెప్పి వీడిని తీసుకెళ్ళి ఆయనకు అప్ చెప్పేశారు. అమ్మాయి హ్యాపీ హ్యాపీ ఏమి హ్యాపీ, ఇరగదీశారు అద్భుతంగా, ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు మామూలుగా కాదు బ్రహ్మాండంగా చేసి పెట్టేశాడు. ఆయన సడన్గా ఉన్నట్టుండి రేలగ్నేశ్వరరావు వచ్చారు నా దగ్గరికి, ఏంటి అన్న, మరి నాకు ఫ్రెండ్ ఉన్నాడండి విజయభాస్కర్ రెడ్డి అని, వాడికి ఒక సినిమా చేయాలి ఇప్పుడు.
అవునా, కరెక్టేనా? ఏం చేస్తుంటారంటే నిమ్మకాయల వ్యాపారం చేస్తుంటారండి. నన్ను సరే ఏది ఏమైతే ఒకసారి తీసుకొచ్చి చూపించాడు. మనిషి చూసారు విలన్లా ఉంటాడు, కళ్ళు గిళ్ళు చూసి ఎర్రగా. ఏమండి అని అంటే మనిషి పట్టుకుని చూస్తే పరమ సాఫ్ట్, అతి మంచివాడు. సో ఈ రెండింటికి లింక్ చూసారు ఎలా ఉందో, మా ఫ్రెండ్స్ కోసం ఆయన చేసి పెట్టారు, ఆయన ఫ్రెండ్ కోసం ఎదురుండి మూడు పక్కన పెళ్ళం చేసే అవకాశం వచ్చింది ఆ రోజున. ఎన్ని రోజుల్లో చేసాం, ఎంత తొందరగా చేసామని చెప్తే ఇవాళ ఇండస్ట్రీలో అందరికీ వెన్నులోంచి నొప్పి పుడుతుంది. ఎందుకనంటే ఇద్దరు పిల్లల మధ్యలో పోలీస్ షూటింగ్ జరుగుతుండగానే, ఏం రమణబాబు గారు జరుగుతుండగానే ఎదురుండి మూడు పక్కన పెళ్ళం కథ వచ్చింది. ఎదురుండి మూడు పక్కన పెళ్ళం మొదలుపెట్టాము, 18 రోజుల్లో తీస్తాం. అసలు 18 రోజులు తీసేస్తే ఇంకేంటి, సంవత్సరం పాడాడింది. ఈ సినిమాలో ముందు అసలు ఇద్దరు పిల్లల మధ్యలో పోలీస్ గురించి చెప్తే హీరోయిన్ దివ్యవాణి గారు నాకు బాగా గుర్తుంది. సార్ గోపి నీకు గుర్తుంది కదా, ఆఫీస్లో ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళిన సరే అది ఏమి అసలు ఏమి జాగ్రత్త, మనకేం తెలుసు ఇప్పుడు కూడా ఇంటికాడ నాకు లెక్కలేమి తెలియదు కానీ అవన్నీ కరెక్ట్గానే అని అడుగుతాను గాడిద గుడ్డు ఊరికే భయపెట్టినట్టు. అట్టాగే బా ఆఫీస్కి వెళ్ళి ఏం నువ్వు ఆఫీస్ రాకపోతే రాజా అని అడుగుతూ ఉంటే సరే ఆఫీస్కి వెళ్ళా. వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్, దివ్యవాణి గారికి తెలుసుకోలేదు నాకు తెలియదు కానీ ఇద్దరు పెళ్ళాలు ఫస్ట్ దివ్యవాణి అని రాసింది, అక్కడ బోర్డు రాసింది, రాసింది దివి ఇద్దరు పెళ్ళాలు ఫస్ట్, వేరే ఏదో పేరు రాసింది అక్కడ. నేను డైరెక్టర్ గారు అంటే మేమిద్దరం మా సంగతి తెలుసు కదా, 35 సినిమాలు చేసామని ఆల్రెడీ ఒకడు 7 అడుగులు ఉండాలి, 7 వెళ్ళిపోయాడు. మా అన్నయ్య సార్ ఇప్పుడే పెళ్లి పుస్తకం సినిమా చేసి వస్తున్నాను, నేను ఒక పేరు రాస్తాను ఇక్కడ, మీరేమనుకోకపోతే ఫస్ట్ది కొట్టేసి దివ్యవాణి అని నేనే రాశాను. ఆఫీస్లో గుర్తుంది కదా, థ్యాంక్స్ చెప్పమే ఫెలో. ఎందుకు అని అంటే డెఫినెట్గా ఇదిగో మా బాబాయ్ చెప్పినట్టు ఆ పెళ్లి పుస్తకం చేసి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఇద్దరు పిల్లల్లో పెళ్ళాము అని అంటే ఎవరైనా నమ్మగలిగేటట్టు ఉంటుంది అనేది ఆ రోజున నా నమ్మకం. తర్వాత ఆ ఇంకొక నటి ఎవరైతే ఆ ఫస్ట్ పేరు ఆవిడకి సారీ చెప్పాను నేను, తర్వాత వేరే సినిమా అది చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్ని ఎక్స్పీరియన్సెస్ నేను ఇప్పుడు చెప్పగలిగితే 9:30కి అసలు మొదలుపెట్టినట్టు అవుద్ది. సో ఏది ఏమైనా మనం ఎక్కువ మాట్లాడుకునే అవకాశం లేకుండా, మా అత్త వైవిజయ్ గారు మంచి మాట అన్నారు ఇందాక, 28 సంవత్సరాల పాటు నడిచిన ఈ సినిమాలకి 100% నిజమండి ఛాలెంజ్. ఇప్పటికీ టీవీలో టీవీలోనే ఎక్కువ చూస్తున్నారు జనాలు, ఇప్పటికీ ఈ రెండు సినిమాలు పండగ కానీ ఆదివారం కానీ శనివారం కానీ ఈ సినిమాలు లేని ఉన్నాయని అంటే నా పేరు మార్చి విరబెట్టుకుంటా. సో ఆవిడ చెప్పింది 100% నిజం, ఆ సినిమాలు ఇప్పటికీ ఆడుతున్నాయని. సీను సరే బాబు, యాక్చువల్గా సీన్లు రావడం సరే, ఏదైనా ఒక ఎలక్షన్ జరిగింది, ఒక సీరియస్నెస్ ఉంది, లేకపోతే ఏదో ఇది జరుగుతుంది, ఎంటర్టైన్మెంట్ కోసం ఈ సినిమాలు, అది చాలా గమ్మత్తైన విషయం అన్నమాట. సో అట్లా ఆ సినిమాలో ఇంకా హీరో గారు బాలాదిత్య గారి గురించి చెప్పాలి అంటే, యాక్చువల్గా కాదురా ఈ మధ్య పిచ్చి ఇంక హీరో అనగానే గడ్డం వేస్తున్నారు, ఎందుకురా గడ్డం, గడ్డం లేకుండా హీరోలు కాదా అన్నా. ఇది నేను పెద్దవాళ్ళని తిట్టలేక నేను తిట్టిన. ఫస్ట్ డే క్లాపే మా ఇద్దరి మీద, ఫస్ట్ డే నిలబడిన తర్వాత రోడ్లో సీన్ చేస్తున్నాం, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి చెప్తా. ఇక ఎదురొస్తూ ఉంటాడు, నేను ఒక గిన్నెచ్చుకుని ఒంట్లో ఆయిల్ తగ్గింది, ఒక 20 పైసలు పెట్టి ఆయిల్ కొనుక్కుందామని వెళ్తున్నాను. వస్తున్నాడు, డైలాగ్ ఏంటంటే డైరెక్టర్ గారు ఏమండి అంటే ఇతను ఎవరు ఎవరి కురాడన్న అంటే మీ ఫ్రెండ్ కొడుకండి. నా ఫ్రెండా? ఎవరు నా ఫ్రెండ్? ఎవరు నా ఫ్రెండ్ అని సెల్ ఫోన్ కనిపెట్టినాను, ఏమన్నా తీసుకురండి. ఎవరు మీ ఫ్రెండ్ అని అంటే మీరు ఫస్ట్ సినిమా, మీ ఫస్ట్ సినిమా స్నేహంలో హీరో అండి శంకర్ అని, శంకర్ గారు అబ్బాయి అని. ఓ అలాగా వెరీ గుడ్ అని, కానీ శంకర్ కొడుకు అనగానే మనసులో ఆనందం వచ్చేస్తుంది కదా, ఆటోమేటిక్గా చూస్తున్నాం ఏం చేస్తాడని. ఎదురు వస్తూ ఏంటి పొద్దున్నే బయలుదేరావు ఎక్కడికి బెగ్గింగ్ కా అని అడుగుతాడు, అది అతని డైలాగ్. గిన్నె తీసుకుని బయలుదేరావు బెగ్గింగ్ కా అని, నేను అంత గుర్తులేదు బాబు నాకు కొంచెం నీకంటే వయసు ఎక్కువ అని అంటే
నేను ఒంట్లో ఏదో ఆయిల్ తగ్గింది అందుకని వెళ్తున్నాను అని చెప్పాలి. ఒక టేక్ అయింది. అయిన తర్వాత డైరెక్టర్ గారు వీడికి నేను ఏమైనా నేర్పనా అన్నాను. అంటే అయ్యో భలే వాళ్ళు స్టార్ట్ చేయండి మీ ట్రైనింగ్ అన్నాడు. వెయిటర్ అన్నా ఏంటి ఏంటి అన్నాడు. ఏం లేదురా, పొద్దున్నే గిన్నె చూపు ఎక్కడికి బెగ్గింక్ అన్నా రాలింగ్ గారు లాగా యాజ్ ఇట్ ఈస్గా చేశాడు. అతను ఆటోమేటిక్గా ఈ హ్యాజ్ ఎ టాలెంట్ అని అప్పటికే ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఇక అసలు సాంగ్స్ గీసి రోడ్డు మీద చెప్పడం చేసుకోవడం చాలా అద్భుతం. ఆటోమేటిక్ ఇప్పుడు ఒరిజినల్గా టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరిని ఎవరు ఆపలేరు. సో అలాగే పూజిత్ గారు కూడా చాలా చాలా నాకు నచ్చిన సీన్ ఏంటంటే అందులో ఇద్దరు పెళ్ళాల ముద్దులు పోలీసులో అనుకోని విధంగా రెండో పెళ్ళం అవుతుంది. ఇవిడ అనుకోని విధంగా ఎలా అవుతుంది అని అంటే పొరపాటున మా ఇద్దరికి ఏదో ఆ వర్షం కురిసిన రాత్రి అట్లా ఏదో జరుగుతుంది అంటారు కదా, ఆ జరిగింది ఏమి అవుతుంది కట్ చేస్తే బయట శీలం చెడిపోయిన ఆడదానిలాగా నేను కూర్చుని ఉంటా గుమ్మం గుమ్మం అదే గుమ్మం మూలలో కూర్చుని ఏడుస్తూ ఉంటాను నేను. పూజిత ఇలా నిలబడి ఉంటుంది, ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని. అలాగా అంటే ఇవన్నీ ఒకటొకటి గుర్తు చేసుకుంటే చెప్పాను తెల్లారిపోతుందని, అయినా కొన్ని చెప్పవలసిందే తప్పదు. అలా మా అమ్మ అన్నపూర్ణమ్మ, అన్నపూర్ణమ్మ స్టాండర్డ్ ఏంటి అని మీకు తెలియాలి అని అంటే, మీరు అనుకుంటున్నారు మనకు సీన్లు రాస్తున్నారు మనకు మన కోసం, ఎంత పవర్ఫుల్గా పాత్రలు జనాల్లోకి వెళ్ళిపోకపోతే ఇవాళ అనిల్ రావుపూడి లాంటి టాప్ డైరెక్టరు రైటరు అదే అన్నపూర్ణమ్మ అదే ప్రసాద్ ప్రసాదు అని మొన్న రాజా ది గ్రేట్లో అదొక స్పెషల్ క్యారెక్టర్ రాశారు. అట్లాగే F2లో వీళ్ళిద్దరూ చంపేశారు అంతేగా అంతేగాని వీళ్ళిద్దరూ అదరగొట్టేశారు. ఇక మా శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి మాకు నానా చిట్టి అని నలిపి చంపి కొరికి చంపి చంపేస్తుంది. ఇక మాకు మా అదృష్టం ఏంటంటే నాకు రెండు కళ్ళు లాంటి జంజాల గారు రేలగనేశ్వరరావు గారు రెండు రెండు కళ్ళు లాగా నాకు వారు ఎప్పటికీ అదే ఇప్పటికీ ఇండస్ట్రీలో మీరు చెప్పుకుంటున్నారండి 18 రోజుల్లో సినిమా తీయటం అనేది చుట్టటం వేరు కాదండి, సంవత్సరం ఆడిన సినిమా మన సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.